ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినేడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిర్గమకాండము 19:5. సహోదరి సహోదరులారా, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన తన న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గమును వారికి నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి అని. ప్రియులారా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలి అనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునయ్యున్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను అని వ్రాయబడి ఉంది. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని. ప్రియులారా, మనమును విధేయులమగు పిల్లలమై మన పూర్వపు అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మనలను పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మనమును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులమై ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ మాట శ్రద్ధగా విని నీ కట్టడాలను అనుసరించి నడుచుకుంటూ నీకు విధేయుల మగు పిల్లలమై ఉండుటకు సహాయం దయచేయమని, నీ చేతితో మమ్ములను పట్టుకొని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.